కలిసి ఒక విజయవంతమైన చిత్రం తీసి ఒక 100 రోజులు ఆడిందంటే ఘన విజయం సాధించినందుకు యూనిట్ సభ్యుల్ని, నిర్మాతల్ని, దర్శకుల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకు థ్యాంక్స్ వెరీ మచ్. ఈ నిర్మాత అనిల్ గారికి, అలాగే మొదటిసారి దర్శకత్వం చేసినప్పటికీ కూడా ఇంతటి పెద్ద విజయాన్ని సాధించినటువంటి డైరెక్టర్ వీరభద్రానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగే ఈ వరవణ్ణి కొనసాగించి మరిన్ని మంచి సినిమాలు తీయాలని నిర్మాతని, దర్శకుణ్ణి, ముఖ్యంగా హీరోని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకుముందు ఒక హ్యాట్రిక్ సాధించారు మన నరేష్ గారు, ఇప్పుడు మరొక హ్యాట్రిక్ డెఫినెట్గా సాధిస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ అనిల్కి కూడా హ్యాట్రిక్ రావాలని నెక్స్ట్ సినిమాతో ఐ విష్ ద హోల్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ టైం. నా చలనచిత్ర పరిశ్రమ కెరీర్లో మంచి పేరు తెచ్చుకున్న సినిమా అహనా పెళ్ళి అంట. ఆ సినిమాతోనే నాకు బ్రహ్మానందం అనే ఒక కమెడియన్ ఉన్నాడని గుర్తుకొచ్చినటువంటి సినిమా. ఆ సినిమాకి మా గురువు గారు జంజాల గారు దర్శకులు అయితే, దర్శకులకి నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఈ క్యారెక్టర్కి ఇతనైతే పనికొస్తాడని చెప్పినటువంటి కీర్తిశేషులు నాకు అత్యంత ఆత్మీయుడు. జంజాల గారికి పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ ఈవీవి సత్యనారాయణ గారు. సో ఆయన దర్శకత్వం వహించినటువంటి ఆ సినిమాలో అహనా పెళ్ళంటలో మా గురువు గారు జంజాల గారు చేసింది. అదే పేరు పెట్టి మళ్ళీ ధైర్యం చేసి ఆ సినిమా తీయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ సినిమాని, ఆ సినిమా టైటిల్ని తీసుకుని కాకపోతే మాకు ధైర్యం ఉండేది, ఎందుకంటే ఈ సినిమాలో హీరో నరేష్. నరేష్ అప్పటికే కామెడీ సినిమాల్లో లబ్ధ ప్రతిష్ఠుడైన హీరో అయ్యాడు. దాంతో అతను సెలెక్ట్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మనం ఆయన ఈవీవి సత్యనారాయణ గారు మేము ఉన్నప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళం కూడా, ఇది ఎలా ఉంటుందో నాకు కొంచెం భయంగా ఉంది, ఆ పేరు పెట్టేసాము, అహనా పెళ్ళంటని పేరు పెట్టాము, ఇది ఎలా జరుగుతుందో ఏంటో, ఆ రోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అది అని. ఏం పర్వాలేదండి, బ్రహ్మాండంగా ఉంటుందని మేమే డిస్కస్ చేసుకునేవాళ్ళం. అది ఇంత 100 రోజుల పండగ చేసుకునేటువంటి స్థితికి రావటం అంటే ఇది, దట్ క్రెడిట్ గోస్ టు ది పర్టికులర్లీ ది డైరెక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్. అహనా పెళ్ళంటే థియేటర్లో చూశాను బ్రహ్మానందం గారిని, ఇప్పుడు ఈ పోస్టర్లో చూస్తున్నాను. అప్పటికంటే ఇప్పుడు ఇంకా గ్లామర్గా ఉన్నారు ఈయన. ఇన్ని సంవత్సరాలుగా ఎలా మెయింటైన్ చేస్తున్నారో మాకైతే తెలీదు. అంతకాలం మేమైతే మటుకు ఎవరు ఇంక నవ్వించలేము. ఆ రేంజ్ ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు. ఫస్ట్ నేను అక్కడమ్మ ఇక్కడ షూటింగ్ వచ్చినప్పుడు మన వీరభద్రం కూడా ఫస్ట్ టైం సెట్కి వచ్చాడండి అసిస్టెంట్ డైరెక్టర్గా. తన ఫేస్ చూసి మనోడేంటి చాలా కోపంగా ఉన్నట్టున్నాడు అనుకునేవాళ్ళు మేము. తను అనేవాడు, అన్న ఫస్ట్ టైం కదన్న, కొంచెం మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే మళ్ళీ ఇంటికి పంపేస్తారేమో టెన్షన్గా ఉందనేవాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తను నాకు ఫ్రెండేనండి. తన సినిమా హిట్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇంకా నరేష్, ఈవీవి గారు దయవల్ల మాలని చాలామంది కమెడియన్స్కి ఫుడ్ దొరికిందండి. ఇప్పుడు నరేష్ దయవల్ల కూడా చాలామందికి ఫుడ్ దొరుకుతుందండి, ఎందుకంటే సంవత్సరానికి 5 సినిమాలు చేస్తున్నారు. నరేష్ వల్ల ప్రొడ్యూసర్లు బాగుపడటమే కాకుండా, ఆర్టిస్టులు బాగుపడటమే కాకుండా, ఈవెన్ థియేటర్ దగ్గర సైకిల్ స్టాండ్ వాళ్ళు, పాన్ డబ్బా వాళ్ళు కూడా బాగుపడుతున్నారండి. సో నరేష్కి ఎప్పుడు 10 మందికి ఇలా అవకాశాలు కల్పించే రేంజ్లో ప్రతి సినిమా తన హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీరభద్రం నాకు 10 సంవత్సరాలుగా మంచి మిత్రుడు. అతను దర్శకుడు కాకముందు నుంచే మంచి కమర్షియల్ సక్సెస్ ఇవ్వగలుగుతాడని నమ్మకం ఉండేది. అలాగే తన మొదటి సినిమాకే 100 రోజుల పండగ జరుపుకోవటం నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. తను హీరో నరేష్ గారిలాగే, నిర్మాత అనిల్ సుంకర్ గారిలాగే సక్సెస్ ఇవ్వటం ఎలా అలవాటు చేసుకున్నారో వాళ్ళు, తిన కూడా అలాగే ప్రతి సినిమా విజయవంతం చేసే అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఈ వేదిక మీద నా చిన్న సూచన లేకపోతే అభిప్రాయం ఏంటంటే, అనిల్ శంకర్ గారు లాంటి పెద్ద నిర్మాతలు కొత్త దర్శకులతో సినిమా చేయాలని, పెద్ద దర్శకులు కొత్త నటులతో సినిమాలు చేయాలని, ఇది పరిశ్రమకి మంచి ఆరోగ్యకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఐ ఆమ్ రియలీ హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ నరేష్. కంగ్రాట్స్ నరేష్ వన్స్ అగైన్.
అనవతి అయిపోతుంది కాంగ్రెస్ స్టేజ్ మీద చెప్పడం రియలీ. అండ్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇందాక పర్మిషన్ తీసుకున్నాను చౌదరి గారి దగ్గర. చౌదరి గారు ఈరోజు ఉదయ్ కిరణ్ అంటే చిచ్చి మీ పెద్దోళ్ళు ఉన్నారే ఆ డైలాగ్ కథ గుర్తొస్తుంది. వెల్, మా గురుగారు తేజ గారు ఆ సినిమా డబ్బింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆయన భుజాల మీద వేశారు. సో నా పరిచయం, నాకు చౌదరి గారికి పరిచయం, అప్పటి పరిచయం. ఈరోజు ఐఎమ్ రియలీ హ్యాపీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐఎమ్ రియలీ హ్యాపీ చౌదరి గారు మొట్టమొదటి సినిమా 100 డేస్ చాలా చాలా శుభ సూచకం. మీరు ఇలాగే 100 డేస్ సినిమాలు అలాగే తీస్తూ మధ్యలో ఎక్కడ మాతో కూడా ఒక సినిమా చేస్తూ అందరి దీవెనలు అందుకోవాలని నాకు కూడా ఉంది. మై బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఈ సినిమా టెక్నీషియన్ స్టాఫ్, ఈ క్రూ, టీమ్, యాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాట్స్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ గురించి చెప్పాలంటే హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ నాకు ఒక మంచి వెల్ విషర్. అండ్ నాకు యూనో ఎప్పుడైనా ఫస్ట్లో యూనో నా కెరియర్ స్టార్టింగ్ మంచి 2 సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. దాని తర్వాత కొంచెం అలా అయింది. బట్ ఆ టైంలో నరేష్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు అండ్ నరేష్ వల్ల యూనో చాలా నేను నేర్చుకున్నాను. ఐ రియలీ వాంట్ థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమా 100 డేస్ కంప్లీట్ అయింది అండ్ ఇందాక నరేష్ నాకు చెప్పాడు ఫస్ట్ టైం నా సినిమా ఒక 100 డేస్ ఫంక్షన్ చేస్తున్నాను. సో నరేష్ కంగ్రాట్స్ ఫర్ దాట్. అండ్ సినిమా తప్పక 50 డేస్ అయింది రీసెంట్గా. సో ఐ హోప్ యూనో అది కూడా 100 డేస్ అవుతుందని డెఫినెట్గా అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఫిల్మ్ నరేష్ది 200 డేస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీరభద్ర గారు నాకు పరిచయం లేదు, ఐ మీన్ ఐ మెట్ హిమ్ టుడే అండ్ రియలీ చాలా బాగా తీశారు ఈ సినిమాని. అండ్ ఇలాంటి డైరెక్టర్ని, ఇలాంటి న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ అనిల్ గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇలాంటి ఒక సినిమా చేసినందుకు రియలీ యూనో రియలీ హ్యాపీ దాట్ నేను ఇలా మంచి సినిమా మంచి సబ్జెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది ఉన్నారని. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన, ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అండ్ అలాగే ఆర్టిస్ట్ అందరికీ మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ కైండ్ ఆఫ్ సక్సెస్ ఐ థింక్ ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇంతకుముందు ఎప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు కృష్ణ గారికి ఒకే సంవత్సరంలో ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఇంత హిట్లు ఉన్నాయి అని చెప్పేవారు, కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో నరేష్ ప్రూవ్డ్ ఇట్ దట్ ఇట్స్ పాసిబుల్. అటువంటి సక్సెస్ పర్సంటేజ్ ఎప్పటికి రాదు. ఎందుకంటే నేను మొన్న ఫోన్ మాట్లాడుతుంటే వైజాగ్ వెళ్తున్నా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా సీమట పక్క 50 డేస్ ఫంక్షన్ అన్నాడు. ఇవాళ పొద్దున్న ఫోన్ చేసి ఇవాళ సాయంత్రం వస్తున్నావుగా అన్నాడు. దేనికి రా అంటే ఇలా ఆహనా పిల్ల అంటే 100 డేస్ ఫంక్షన్, ఏదో సినిమాకి వెళ్దాం అన్నట్టు చెప్తున్నాడు 100 డేస్ ఫంక్షన్లో 50 డేస్ ఫంక్షన్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. ఐఎమ్ షూర్ అసలు ఇటువంటిది జరగదు మళ్ళీ. ఇటువంటి సక్సెస్ పర్సంటేజ్ కానీ సక్సెస్ రేట్ కానీ ఇంకెవరికి ఉండదు. ఇదే సక్సెస్ రేట్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎంటర్ అవగానే స్టేజ్ వైపు చూసిన వెంటనే ఇదేదో 100 డేస్ ఫంక్షన్లా లేదు, ఒక చిన్న అవార్డ్స్ ఫంక్షన్లా ఉంది. సో ఒక సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసి ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఎన్నో వచ్చి ఇటువంటి మంచి సినిమాలను, హెల్దీ ఫిల్మ్స్ని, మంచి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకున్నా. సో 100 డేస్ సందర్భంగా మొత్తం టీమ్కి మై హార్టీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాము గారు అలామద్దులైన ప్రొడ్యూసర్ అండ్ నెక్స్ట్ నరేష్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఆయన ఏదో పని ఉండటం వల్ల వెళ్ళిపోయారు, ఆయన తరఫు నుంచి కూడా మొత్తం టీమ్కి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.